ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును, మరియు మీలో ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. ప్రకటన గ్రంథము 2:23. సహోదరి సహోదరులారా, దేవుడు సర్వవ్యాపి, సర్వజ్ఞానము గలవాడు. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. ఆయనకు సమస్తము తెలుసు. దేవుడంటే ఉదాసీనంగా, వ్యక్తిత్వం లేకుండా, ఏది పట్టించుకోకుండా, దేన్ని చూడకుండా ఎక్కడో ఉండే ఒక ప్రభావం కాదు. వ్యక్తిగతంగా ఆయన ప్రేమమయుడు, సర్వలోకానికి సృష్టికర్త, తన ప్రజల జీవితాల్లో అతి స్వల్ప విషయాలను కూడా పట్టించుకునేవాడు. ఆయన నుండి తప్పించుకుని ఆయనకు కనబడకుండా ఉండాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఆయన మన ప్రతి అడుగును కనిపెడుతున్నాడు. బయటికి కనిపించే మన క్రియలను మాత్రమే గాక అంతరంగంలోని మన తలంపులన్నీ ఆయనకు తెలుసు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు అని. ప్రియులారా, ఎల్లప్పుడూ దేవుని అందు నమ్మిక ఉంచుడి. ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు. ఘనులైన వారు మాయాస్వరూపులు. త్రాసులో వారందరూ తేలిపోవుదురు. వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలాత్కారమందు నమ్మిక ఉంచకుడి. దోచుకొనుట చేత గర్వపడకుడి. ధనము హెచ్చినను దానిని లక్ష్యపెట్టకుడి. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినబడెను. ప్రభువా, మనుషులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు. కాగా కృపచూపుటయు నీది. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చము. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవా. దుష్టుల చెడుతనము మాన్పుము, నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయాలను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడయ్యున్నాడు అని. ప్రియులారా, దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనునది దానికి ముద్రగా ఉన్నది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును, కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచినవాడు పరిశుద్ధుడయ్యున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండుడి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురుగదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడిను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి అని. సహోదరి సహోదరులారా, మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలేనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు.
మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలియనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అంతరింద్రియములను హృదయములను పరిశీలించు నీతిగల దేవుడవు నీవే కనుక నీకు స్తోత్రములు తండ్రి. మేము నీ యందు నమ్మకముంచి నీ దృష్టికి నీతిగా యథార్థముగా జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము పరిశుద్ధపరచబడి నీవు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రలమై ఉండుటకు కృపచూపమని, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో నీవే మా పక్షమున విజ్ఞాపనము చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.